60వ వార్డు కోరమండల్ గేట్ ఆపోజిట్ వాకింగ్ పార్క్ ప్రాంగణంలో సాయిబాబా టెంపుల్ వెనుక భాగంన సాయంత్రం 4:30 జైహో బీసీ బహిరంగ సభలోని విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఘనబాబు మాట్లాడారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఘనబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని 58వ వార్డు తెలుగుదేశం నాయకులు కోరడ శ్రీను అధ్యక్షతన నిర్వహించారు. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం సీనియర్ నాయకులు, కార్యకర్తలు, బీసీ కుల నాయకులు, మహిళలు, కార్యకర్తలు, ప్రజలు అత్యధికంగా పాల్గొని జైహో బీసీ బహిరంగ సభ విజయవంతం చేశారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అదే బీసీ రక్షణ చట్టం. రక్షణ చట్టం అంటే ఏంటి? బీసీలకు ఒక చట్టం తీసుకురావాలి, ఒక యాక్ట్ తీసుకురావాలి. ఎవరైనా బీసీల పైన కులం పేరుతోనో లేకపోతే ఇతరత్ర పేరుతోనో వాళ్ళని దూషించినా లేకపోతే వాళ్ళని ఏదైనా అణగదొక్కాలని ప్రయత్నం చేస్తే వారికి కూడా మరి ఏదైనా ఒక కమిటీని వేసి ఆ కమిటీలో వాళ్ళకి చర్చించి వాళ్ళకి ఆ రకమైనటువంటి ఒక స్వేచ్ఛని ఇచ్చే విధంగా వాళ్ళని పైకి తీసుకొచ్చేటువంటి విధంగా ఆ చట్టం అనుకూలంగా ఉండేటువంటి విధంగా మనకి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక ముఖ్యమైనటువంటి చట్టం, దేశానికి ఆదర్శమయ్యేటువంటి చట్టం ఈ రాష్ట్రంలో బీసీల కోసం రాబోతుంది. అది తెలుగుదేశం పార్టీ హయాంలో అది చెప్పడానికి ఈరోజు జైహో బీసీ పెట్టాం. ఈరోజు భవిష్యత్తులో గ్యారంటీ ఉండాలి, అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కలిగించాలి, ఒక 25 లక్షల ఉద్యోగాలు కలిగించాలనేటువంటి ఒక సంకల్పంతో రాబోయే కాలంలో మనకి తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ గా కానీ ప్రభుత్వ పరంగా ఉండేటువంటి అన్నిటి కూడా తీసుకోవాలి. ఎందుకంటే 70,000 బ్యాక్లాగ్ పోస్ట్ నిర్మాణాన్ని నోచుకుంటే అందులో వెళ్ళి కాన్సల్ చేస్తారు, అర్హులైన వాళ్ళు కాదంటారు, అప్పుడు మనం పెన్షన్ ఇచ్చిన వాళ్ళు అర్హుడు కాదంటారు. ఏదో రకంగా ఈరోజు నిధులన్నీ కూడా ఈరోజు సక్రమంగా ఎవరికి కూడా అందే పరిస్థితి లేదు. కాబట్టి రానున్న రోజుల్లో మనం ఎందరూ కూడా మీరందరూ ముఖ్యంగా బీసీల్లో ఉండేటువంటి వారు, వెనుకబడిన జాతుల వారు, ఎక్కువ మంది పేదవాళ్ళు ఉండేటువంటి వారు ఉన్నారు, అలాగే అణగారిన వర్గాలుగా ఉన్నాం. ఈరోజు ఉపాధి కోసం ఈ ప్రాంతంలో ఎంచుకొని ఇక్కడ ఉన్నప్పుడు మనకు ఆదాయాలు పెరగాలి, మన ఖర్చు తగ్గాలి, మన సంపద పెరగాలి, మనకి ఇబ్బందులు లేకుండా జీవనం సాగాలి అనేటువంటి ఉద్దేశంతో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆ రోజు పథకాలు ఉంటే ఈరోజు మన ఆదాయాలు పెరగట్లేదు, ఖర్చులు పెంచి మన అందరికి కూడా కష్టాలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని మరి దూరం చేసే విధంగా మీరు అందరూ కూడా మరి కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా మీ కరతాల ధ్వనితో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి అండగా నిలుస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా